ఒకసారి ఇటుబెట్ ఒకసారి మన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్ సర్వే నిర్వహించడం జరిగింది లోక్సభ రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు ప్రజల ఆలోచన ఎలా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిగేడు అంటే ఒక ఈ హైదరాబాద్ నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా కొద్దిగా ఈ మధ్య కాలంలో మాధవి లత గారు వచ్చారు కాబట్టి ఏమైనా మార్పు ఉంటుందా చూడాల్సింది పదహారు సెగ్మెంట్లకు సంబంధించింది అయితే ఒక ఫ్లాష్ సర్వే నిర్వహించాలని భావించడం జరిగింది ముందుగా మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో ఇప్పుడు పోటీ చేస్తున్న వారిలో అటు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ కు టికెట్ ఖరారైంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇంకా ఏ అభ్యర్థికి కాలేదు సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీ పరంగా చూస్తే ఎవరు ఏ ఏ పార్టీకి ప్రజల వైపు మద్దతు దొరికే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలు అన్ని అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది సో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ వైపు అర్బన్ ఓటర్లు ఏమైనా మొగ్గు చూపుతారా లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల ఆలోచన ఏమైనా మళ్ళీందా సో హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఒక చూద్దాం రైట్ ప్రస్తుతం మనం చేసినటువంటి ఫ్లాష్ సర్వేలో మల్కాజ్ గిరి సెగ్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించిన సెగ్మెంట్లో ప్రస్తుతం ఎంత ఒక ఇరవై వేల మందికి ఇరవై వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఈ ఒపీనియన్ లో పాల్గొన్నారు ఇప్పటి వరకు దీంట్లో మల్కాజ్ గిరి పార్లమెంటు లైవ్ సర్వే రిజల్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ముప్పై ఆరు శాతం మంది ఓటర్లు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు శాతం మంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఏడు శాతం మంది ఇతరులకు నాలుగు శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మద్దతు తెలుపుతూ ఇక్కడ ఐవిఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ సర్వే కనుక చూస్తే ఒకటో నెంబర్ భారతీయ జనతా పార్టీ ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క ఓట్లను సాధిస్తే రెండో ప్లేసు కాంగ్రెస్ పార్టీ ఆరు వేల ఏడు వందల అరవై ఏడు ఓట్లు ముప్పై మూడు శాతం రిజల్ట్ గా మూడోది బహుజ భారత రాష్ట్ర సమితి ఇక్కడ అన్ని స్థానాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ కనిపిస్తా ఉంది ఫ్లాష్ సర్వేలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అంటే కేవలం ఇరవై ఏడు శాతం మంది మాత్రమే బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు ఇక అదర్స్ వైపు నాలుగు శాతం నిలబడ్డారు లేటెస్ట్ వచ్చిందేమో గా ఇదే లేటెస్ట్ దాదాపుగా ఇరవై వేల మందితోని సర్వే నిర్వహించడం జరిగింది ఫ్లాష్ సర్వే రైట్ మూడు లక్షల ఇరవై ఒక్క వేల మందికి కాల్స్ పంపించడం జరిగింది దాంట్లో రియాక్ట్ అయితున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళు సో మొత్తానికైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బిఆర్ఎస్ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ గా అనిపిస్తా ఉంది రేపు ప్రచార దిగిన తర్వాత వీటిలో మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆ భారతీయ జనతా పార్టీ మూడు శాతం ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ కంటే ఇక బిఆర్ఎస్ ఓట్లు మాత్రం పార్లమెంట్లో బిఆర్ఎస్ కు పడే పరిస్థితి కనిపిస్తలేదు ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలుచుకున్నప్పటికీ పర్ఫార్మెన్స్ మాత్రం లోక్సభలో పూర్గా కనిపిస్తూ ఉంది సో ఇదే కదా లేటెస్ట్గా రైట్గా మల్కాజ్ గిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఫ్లాష్ సర్వే ఇది మూడు లక్షల ఇరవై ఒక్క వేల మందికి ఐవీఆర్ఎస్ కాల్స్ పంపిస్తే దాదాపు ఇరవై వేల నాలుగు వందల తొంభై ఐదు మంది దీనిపైన రియాక్ట్ అయ్యారు ఇది తాజా సర్వే అప్డేట్స్ మరో సర్వే మరో సర్వేతో మళ్ళీ రేపు కలుద్దాం